అమ్మవారి యొక్క వర్ణన శిరస్సు నుండి పాదం వరకు వర్ణించారు అంటే మనం ఎలాగైతే శీర్షోదయం అనేటువంటిది మానవులకో అమ్మ కూడా మనకంటే వేరు కాదు మనమే అమ్మ అని చెప్పుకోవడం కోసం ఆ రకమైనటువంటి వర్ణన శిరస్సు నుండి పాదం దాకా వర్ణించారు ఆ పాదం దాకా వర్ణించినప్పుడు ఇక్కడ ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క అంగాన్ని ఒక్కొక్క అంశాన్ని ఈ ప్రకృతిలో ఉండే అద్భుతమైనటువంటి అంశంతో పోల్చి దాన్ని పోలికతో సోపమానంగా చెప్పారు రెండోది కేవలం ఆ వస్తువుతో అది పోల్చడం కాకుండా దాని వెనక ఉన్నటువంటి మంత్రార్థాన్ని కూడా చాలా అద్భుతంగా వివరించారు సాధకుడికి పోలిక పనికి రాదు సాధకుడికి మంత్రార్థమే కావాలి తత్వార్థం కావాలి కాబట్టి ఆ తత్వార్థాన్ని మీకు ఇప్పుడు రోజులో చెప్పడం అంటే కష్టం కాబట్టి క్లుప్తంగా ఇవి చెప్పుకుంటూ పోతాం ముఖ్యమైనటువంటి ఘట్టాలు రెండున్నాయి ఆ రెండు ఘట్టాలు మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను అందులో ఒక ఘట్టం ఏంటంటే విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన కట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేటువంటి మంత్రాలన్నీ కూడా మీకు ఒక స్త్రీ వివాహమైన తర్వాత ఆవిడ గర్భవతి అయిందని తెలిస్తే ఆ మొదటి నెల నుండి అమ్మవారు ఆ గర్భాన్ని ఎలా లోపల కాపాడుతుందో ఆ కాపాడేటువంటి ఒక్కొక్క శక్తి ఏ ఏ రూపాలతో ఉందో ఏ ఏ విశేషణాలతో అవన్నీ అమ్మవారు రక్షిస్తూ ఉందో ఏ ఏ అంశాలను ఆ శిశువుకి అందజేస్తూ ఆ శిశువుని ఒక్కొక్క అంశంతో ఆ శిశువుని పూర్తి పరిణామాన్ని పూర్తి రూపాన్ని అందిస్తుందో ఏడో నెల వచ్చేటప్పటికి అదంతా కూడా ఈ మంత్రాల్లో మనకు వర్ణిస్తుంది ఇక్కడ లలిత కాబట్టి ఆ ఒక్క ఒక్క మొదటి నెల ఎలా చేయాలి రెండో నెల ఆ గర్భవతి అయినటువంటి స్త్రీ ఎలా చేయాలి మూడో నెల ఆ గర్భవతి అయిన స్త్రీ ఎలా చేయాలి నాలుగో నెల ఎలా చేయాలి అంటే లోపల జరిగేటువంటి ప్రకృతి ఇది ఇది ప్రకృతి కరి పరిపూర్ణమైన ప్రకృతి ఇది అంటే ఇది అంతా బయట ఎలాగైతే ఇంత పెద్ద ప్రకృతిలో ఇంతమంది జీవకోటి బ్రతుకుతున్నామో ఇది లోపల కూడా ఒక ప్రకృతి ఇది వ్యష్టి ప్రకృతి అది సమష్టి ప్రకృతి ఈ సమష్టి ప్రకృతిలో మనందరం బ్రతుకుతున్నాం వెష్టి ప్రకృతిలో ఒక జీవి లోపల అలాగ ఒక శిశువు బ్రతుకుతూ ఉంది కాబట్టి ఆ శిశువు ఎలా ఉత్పత్తి అవుతుంది దానికి ఒక్కొక్క నెల మజ్జా సంస్థ అలాగనే రక్తవర్ణ అలాగనే ఇవన్నీ కూడా మనకు అమ్మవారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలాగ మాంసనిష్ట రక్తవర్ణ మేధోనిష్ట అలాగనే ఒక్కొక్క అంశాన్ని మనకు అమ్మవారు ఆ శిశువుకి తయారు చేసి ఒక శిశు రూపాన్ని ఇచ్చి ఎలాగ కాపాడుతుందో మనకు లలిత చెప్తుంది మొట్టమొదటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారిని వర్ణించింది అందుకనే పాణ్యాది రూపం సామాన్యం అంటే ముక్కు కళ్ళు చెవులు ఆవిడ యొక్క ఈ చుబుకము అలాగనే ఈ యొక్క దవడ తర్వాత ఆవిడ యొక్క నుదురు తర్వాత పాలభాగము శిరస్సు ఆవిడ యొక్క భుజము ఆవిడ తర్వాత రెండు చేతులు ఎలా ఉన్నాయి ఆవిడ యొక్క నఖములు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా వర్ణించింది పాదములో ఉండేటువంటి నఖం వరకు సో అంతవరకు వర్ణించింది ఈ లలితా సహస్రనామం సో మనకు ఈ లలితా సహస్రనామంలో ప్రభాజాల పరాకృత సరోరుహ అనేటువంటి పంతొమ్మిదో మంత్రం వరకు పంతొమ్మిదో శ్లోకం వరకు నామం వరకు అమ్మవారి యొక్క శిరస్సు నుండి పాదం వరకు వర్ణన జరిగింది ఎక్కడి నుంచి అంటే రెండవ శ్లోకం నుండి అమ్మవారి యొక్క శీర్ష ఉదయం అయిన తర్వాత అక్కడి నుండి పంతొమ్మిదో శ్లోకం వరకు కూడా అమ్మవారి యొక్క వర్ణన జరిగింది ఆ వర్ణన ఒక్కొక్క ఉపమానంతో దాన్ని పోల్చి ఈ ఉపమానంతో దాన్ని పోల్చి చెప్పుకుంటూ చాలా అద్భుతంగా సాగుతుంది ఈ పంతొమ్మిదో శ్లోకం తర్వాత నుంచి ఈ అసురవధ అంటే అమ్మవారి యొక్క ఆవిర్భావానికి కారణం ఏమిటనంటే భండాసురుణ్ణి చంపడం ఈ భండాసురుడు అనేటువంటి వాడు ఎవడు ఎందరికీ తెలుసు చాలా వరకు దాని యొక్క కథ ఇవన్నీ తెలుసు అప్పుడు మనం చెప్పుకుంటాం ఈ అసురవధ అనేటువంటిది ఈ భాసుసురుణ్ణి వధించడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి ఆ అవతార వైశిష్ట్యం అది భండాసురుణ్ణి వధించడం అమ్మవారి యొక్క కర్తవ్యం ఎందుకనంటే దేవకార్య సముద్యత ఆ భండాసురుణ్ణి వధించిన తర్వాత ఆ భండాసురవధ కూడా ఇక్కడ ఏంటంటే భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితశ్వ కోటి కోటిభిరావృత నుంచి అమ్మవారిని ఎక్కడ దాకా తీసుకొస్తారు అనంటే కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురూన్యకా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్థుత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అంటే అక్కడ హరనేత్రాగ్ని సందగ్ధ కామ ఔషధి అంటే ముప్పై మూడు మంత్రాలు దాటి ముప్పై నాలుగులో మొదటి చరణం ఏదైతే ఉందో ఆ చరణంతో భండాసురుడి యొక్క వధ పూర్తయిపోతుంది అంటే అమ్మవారు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక కామేశ్వరాస్త్రంతోటి భండాసురుణ్ణి చంపుతుంది ఆవిడ అప్పటితో బ్రహ్మ మహేంద్రాది దేవ సంస్థుత వైభవ బ్రహ్మ ఉపేంద్ర మహేంద్రాది దేవతలందరూ కూడా ఆవిడ్ని స్థుతిస్తారమ్మ మా కార్యం పూర్తి చేశావు నీకు జయ జైలు నీకు జయ జయలు జయహో హో అని ఆవిడ్ని పూర్తిగా ఆవిడ్ని అనుగ్రహాన్ని పొందుతారు అంతటితోటి అమ్మవారి యొక్క అవతార కార్యం పూర్తయిపోతుంది కానీ అది లలితా సహస్రనామం అంతవరకే మనకు కాదు అక్కడి నుండి అసలైన లలిత ప్రారంభమవుతుంది అసలు అమ్మవారి అంటే ఏంటి తత్వం అంటే ఏంటి మంత్రం అంటే ఏంటి అమ్మవారి యొక్క స్వరూపం ఏంటి అమ్మవారి యొక్క యథార్థమైనటువంటి స్వభావం ఏంటి అనేటువంటిదంతా కూడా అక్కడి నుంచి మొదలై అక్కడి నుంచి మనకు మూల కూటత్రయ కళేవరా మనం మొట్టమొదటి చెప్పుకున్నాం కదా కాయఈ లహరిం అసక సకలహరీం సక అనేటువంటి మూడు కూటములు ఉన్నాయి ఆ మూడు కూటములు కలిపితే పంచదశి ఆ పంచదశిలో ఇక్కడ మనకు వస్తుంది శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ ఒక కూటం వాగ్భవ కూటం కంఠాదః కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి ఇది మధ్యమ కూటం కామరాజ కూటం శక్తి కూటైక తాపన్న కట్య దోభాగారిని కటి ప్రదేశం నుంచి క్రింద పాదాల వరకు ఉండేటువంటిది అది మూడవ కూటం అదేంటిది శక్తి కూటం కాబట్టి మూడు కూటములు ఉన్నాయి కాబట్టి వాగ్భవ కూటం కామకూటం శక్తి కూటం అంటే వాగ్భవ కూటం ఐం శక్తి కూటం ఏంటి శ్రీం శక్తి కూటం ఏంటి హ్రీం కామకూటం ఏంటి శ్రీం అందుకని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ కాబట్టి మూడు కూటములకే మూడు బీజములు అక్కడ మనకు చెప్పారు కాబట్టి ఈ మంత్రాలన్నీ వర్ణిస్తుంది వర్ణిస్తూ ఇక్కడ నుంచి మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంత రాళస్త రుద్రగ్రంథి విభేదిని ఈ గ్రంథి విభేదనాలు చెప్తుందంటే అంటే ఇక్కడ ఒక సాధకుడు కుండలిని ఉపాసన చేసినటువంటి సాధకుడికి ఇక్కడ సాధన రహస్యం చెప్తుంది ఆవిడ ఏంటనంటే మూలాధారంలో బ్రహ్మ ఉంటాడు అలాగనే మణిపూరంలో విష్ణు ఉంటాడు ఆజ్ఞాచక్రంలో రుద్రుడు ఉంటాడు అంటే ఈ మూడు గ్రంథులు మూలాధారము అంటే మనకు మూలాధారము అని అంటే తుంటి భాగం మన వెన్నెముక తుంటి ఉంటుంది చూసారా ఆ క్రింద చివరకు వెళ్ళి ఆగుతుంది ఆ తుంటి భాగం మూలాధారం మీరు గమనిస్తే ఆ మూలాధారం ఎలా ఉంటుందంటే వినాయకుడి యొక్క తొండంలా ఉంటుంది అది ఈ ముఖం ఈ గజముఖము తొండం వెళితే తొండం ఎలా ఉంటుందో తుంటి భాగం కూడా అలానే ఉంటుంది వెనకపక్క ఇప్పుడేం ఎవరు ప్రయత్నాలు చేయకండి ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు కాబట్టి అది మూలాధారం ఆ మూలాధారం అనేటువంటిది బ్రహ్మగారి గ్రంథి మహా ఆ బ్రహ్మ ఉన్నాడు కదా చతుర్ముఖ బ్రహ్మ ఆయన గ్రంథి మూలాధారం